హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, చికెన్ బిర్యానీ కోసం ఫస్ట్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట చికెన్ని. ఇప్పుడు చూడండి, ముందర మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మసాలా కోసం చెక్క, మొగ్గ, గసగసాలు, వెండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం నేను. ఇప్పుడు చూడండి, కొంచెం ఆనియన్స్ కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు బియ్యం నానబెట్టుకోవాలండి. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోయాలండి. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ లెక్క. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే కొంచెం ఉడికిపోయింది. అంటే నేను ఎక్కువసేపు ఉడకబెట్టలేదండి, జస్ట్ 5 మినిట్స్ ఉడకబెట్టాను. ఇప్పుడు చూడండి, 1 కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసానండి. చూసారు కదండి, ఈ విధంగా పాన్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని చెక్క, మొగ్గ, ఒక ఎలాచి కూడా వేసాను, అలాగే బిర్యానీ ఆకు. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చి బాగా కారం ఉందండి, అందుకని తక్కువ వేస్తున్నాను అన్నమాట పచ్చిమిర్చి. ఆల్రెడీ మసాలాల్లో కూడా కొంచెం పచ్చిమిర్చి వేసాను కదండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, చూసారు కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలండి. టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ పుదీనా వేస్తే మా పిల్లలు తింటారు, అందుకని నేను పుదీనా వేయట్లేదు ఫ్రెండ్స్. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని వేసుకోవాలి. మన బిర్యానీకి సరిపడా మసాలా వేసుకోవాలండి. ఈ విధంగా మసాలా వేసేసుకొని అంతా కలిపేసుకొని ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి బియ్యం మాత్రం వేయాలండి. చూసారు కదండి, బియ్యం వేసి అంతా ఒకసారి 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట బియ్యం కూడా. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి బియ్యం. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసానండి సాల్ట్. ఇప్పుడు మనం బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట.
ఇందాక చెప్పాను కదండి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోయాలని. నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అందుకని 3 గ్లాస్ వాటర్ పోసానండి. వాటర్ కరెక్ట్గా పోసుకోవాలన్నమాట, అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా నీట్గా ఉడికింది. ఈ విధంగా బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదండి, చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికాయి, రైస్ కూడా బాగా ఉడికిందండి. చూడండి, బాగా పొడిపొడిగా కరెక్ట్గా ఉడికిందనమాట. టేస్ట్ కూడా కరెక్ట్గా ఉందండి, సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.